हाय फ्रेंड्स, वेलकम टू आश्रिता फूड्स। इवाल्टि मन रेसिपी एग् फ्राइड राइस। एग् फ्राइड राइस नी रेस्टारेंट स्टाइल इंट्लोने चाला चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु। मनं बयट स्ट्रीट फुड तिंटू उंटाम कदा, सेम एग्जाक्टली अदे फ्लेवर तो इंट्लोने मनं प्रिपेर चेसुकोवच्चु। మరి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బాండిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో 4 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి। ఇప్పుడు ఈ గుడ్లను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। వీటిని మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, ఎందుకంటే ఈ పీసెస్ అనేవి చాలా చిన్న చిన్నగా అయిపోతాయి, కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ని, 1/2 కప్పు క్యాప్సికమ్ ని, 1/2 కప్పు బీన్స్ ని, అలాగే 1/2 కప్పు క్యాబేజ్ ని, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, రుచికి తగినంత salt ని వేసుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి। వీటన్నిటిని మనం హై ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి, అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఈ రైస్ మనం పొడి పొడిగా ఉండేలా బాయిల్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మంటని హై ఫ్లేమ్ లో ఉంచి బాగా కలుపుకోవాలి। ఇందులోనే టేస్టింగ్ salt కూడా వేస్తారు, కానీ ఆ salt మనకి హెల్త్ కి మంచిది కాదని చెప్పి నేను వేయట్లేదు। మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు। అంతేనండి, వేడి వేడిగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది।